సో హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి గేమ్ జోన్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు వీడియోలో ఫ్రీ ఫైర్లో మనకి అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్, కాస్ట్యూమ్స్ అంటే కొత్త కొత్త బండిల్స్, ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు చూస్తే మనకి అడ్వాన్స్ అవర్ అప్డేట్స్ ప్యాచ్ అప్డేట్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అప్డేట్ తర్వాత మనకి ఏమేమి కొత్త కొత్తవి వస్తున్నాయో సో అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో అప్డేట్ తర్వాత మన ఫ్రీ ఫైర్ గేమ్లోకి ఏమేమి వస్తాయో, ఓకేనా. అండ్ అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఒక చిన్న పని చేయాలి. సో చాలా చిన్న పని ఏంటంటే, గైస్, కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ ఇచ్చాను, పైల్వాన్ గేమింగ్ అని. సో అతను చాలా అంటే చాలా మంచి మంచి లైవ్ స్ట్రీమ్స్ పెడతాడు. సో లైవ్లో మనతోనే ఆడతాడు, అంటే సబ్స్క్రైబర్స్తోనే ఆడతాడు. అండ్ గివ్ అవేస్ పెడతాడు. సో చాలా అంటే చాలా డైమండ్స్ గివ్ అవేస్ పెడతాడు. సో 10,000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళాక 2,000 డైమండ్స్ అయితే గివ్ అవే అయితే పెడతా అని చెప్పాను నాకు. సో అందుకే మీకు ఎవరికైనా గివ్ అవే అదే డైమండ్స్ కావాలంటే అతని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. సో మీరు అయితే డైమండ్స్ అయితే గెలుచుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా గైస్. సో ఇప్పుడు అయితే మనం వీడియో అయితే మొదలు పెడతాం, లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చి ఏంటంటే మనకి ఇది అప్డేట్ తర్వాత ఏంటంటే ట్రైనింగ్ మోడ్ ఉంటుంది కదా. సో ఆ ట్రైనింగ్ మోడ్లో మనకి కార్ రేసింగ్ అనేది కూడా ఒకటి అయితే వస్తుంది. సో ఆ కార్ రేసింగ్ అనేది చాలా ఫన్నీగా రేసింగ్ ఉంటుంది. సో మీకు ఒకసారి ఫోటో చూపిస్తాను అది ఎలా ఉంటుందో. సో వీడియో అయితే లేదు ఫ్రెండ్స్. సో మీకు ఒక ఫోటో చూపిస్తాను. సో ఇది అయితే అప్డేట్ తర్వాత అయితే వస్తుంది మనకి. సో గైస్, ఇక్కడ చూసారు కదా, సో ఇదే కార్ రేసింగ్ ఫోటో. సో గైస్, అక్కడ చూసినట్టయితే మీకు అక్కడ యెల్లో కలర్ అండ్ అక్కడ మీరు జీపు అది అంతా రేసింగ్. సో మీరు వీడియో చూస్తే ఇంకా చాలా బాగుండు. సో అదేంటంటే మనకి ట్రైనింగ్ మోడ్లో తీసుకొస్తున్నాడు. సో ట్రైనింగ్ మోడ్లో మనం ఫన్నీగా ఏంటంటే కార్ రేసింగ్ పెట్టుకోవచ్చు, మన ఫ్రెండ్స్ మనమే పెట్టుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. సో అది అయితే మనకి అప్డేట్ తర్వాత అయితే తీసుకొస్తున్నాడు. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి జూలై ఎలర్ట్ పాస్ ఉంటాయి కదా. సో ఆ జూలై ఎలర్ట్ పాస్ వచ్చి మనకి ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, అంటే ఆ బండిల్స్ ఉంటాయి కదా జూలై ఎలర్ట్ పాస్లో. సో ఆ బండిల్స్ ఎటువంటి బండిల్స్ ఒకసారి చూపిస్తాను. ఒక లీక్ అయితే వచ్చింది, చూపిస్తాను చూడండి. అండ్ దాంతోపాటు దాని తర్వాత ఎలా క్యారెక్టర్ స్కిల్ని వేరే క్యారెక్టర్ యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా చెప్తాను చూడండి. సో గైస్, ఇది అక్కడ కనపడుతుంది కదా మీకు ఒక బండిలు. సో ఈ బండిలో వచ్చి మనకి జూలై ఎలర్ట్ పాస్ బండిల్ అంటున్నారు. సో ఇది వచ్చి ఒక లీక్ మాత్రమే, కన్ఫర్మ్గా చెప్పట్లేదు. సో ఇది వచ్చి జూలై ఎలర్ట్ పాస్ మేల్ బండిల్. అండ్ ఫీమేల్ బండిల్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇది వచ్చి ఫీమేల్ బండిల్ గైస్. సో ఈ 2 బండిల్స్ బాగానే ఉన్నాయి. సో చూద్దాం, జూలై ఎలర్ట్ పాస్ వచ్చాక జూలై అంటే ఇది ఏంటి, మే జూన్ ఇంకా 2 మంత్స్ ఉంది. సో 1.5 మంత్ ఉంది. సో దాని తర్వాత మనకి జూలై ఎలర్ట్ పాస్లో చూద్దాం ఈ బండిల్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్, ఇంకా కొత్త కొత్త బండిల్స్ వస్తున్నాయి. సో అవి కూడా చూపిస్తాను చూడండి. అండ్ గన్ స్కిన్స్, గ్లూ వాల్స్ అవి కూడా వస్తున్నాయి. సో అవన్నీ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చి గన్ స్కిన్ గైస్. సో చిన్న గన్ ఉంటుంది కదా బుడ్డి గన్ను, సో అది వచ్చి కొత్త గన్ స్కిన్ అయితే తీసుకొస్తున్నాడంట. సో ఇవన్నీ లీక్సే, కన్ఫర్మ్గా చెప్పట్లేదు గైస్, నేను చెప్పేది లీక్సే. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక గ్లూ వాల్. సో ఇక్కడ చూసినట్టయితే గ్లూ వాల్. సో ఇది ఎప్పుడు తీసుకొస్తాడో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి M1 డబల్ ప్యారల్ గన్ ఉంటుంది కదా. సో ఆ డబల్ ప్యారల్ గన్ వచ్చి ఇంకో కొత్త గన్ స్కిన్ అయితే తీసుకొస్తాడంట. సో ఇక్కడ కనపడుతుంది కదా. సో ఈ గన్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి అది కొత్త పెట్ట తీసుకొస్తున్నారు కదా అడ్వాన్స్ అవర్లో, దానికి సంబంధించిన ఒక స్కిన్ ఇది. సో బాగానే ఉంది. ఈ పెట్ట ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను నేను. సో పెట్ట మట్టు కాదు సో నిజంగా. సో ఇది పెట్ట స్కిన్స్, 2 స్కిన్స్ అయితే కొత్త కొత్త స్కిన్స్ అయితే తీసుకొస్తున్నాడు. సో చాలా బాగున్నాయి కదా పెట్ స్కిన్స్, గన్ స్కిన్స్, న్యూ గ్లూ వాల్ స్కిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది SKS గన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన గన్ స్కిన్ను, కొత్త గన్ స్కిన్ను. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక కార్ స్కిన్ను. సో ఇది వచ్చి కార్ స్కిన్ వచ్చి జూలై ఎలర్ట్ పాస్లో మనకి ఎలర్ట్ పాస్ ఉంటుంది కదా. సో ఆ ఎలర్ట్ పాస్లో ఈ కార్ స్కిన్ ఉంటుంది అంటున్నారు చాలామంది. సో ఒంటే బాగానే ఉంటుంది. సో ఇంచక ఇలాంటి కార్ స్కిన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రీ ఫైర్ ప్లేయర్స్. సో ఒంటే మట్టుకు చాలా లక్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఏరోప్లేన్ స్కిన్. సో ఏరోప్లేన్ స్కిన్ మనకు అంత అవసరం లేదు కానీ. నెక్స్ట్ వచ్చి ఇది AWM స్కిన్ గైస్. సో ఆల్రెడీ AWM స్కిన్ను, ఓకే. సో ఇది బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో గ్లూ వాల్ ఇది. సో ఇది కొత్త 2 గ్లూ వాల్స్, ఫస్ట్ ఆఫ్ చూపించాను ఇది ఒకటి. సో ఇది ఇంకో గ్లూ వాల్. సో చాలా బాగున్నాయి కదా ఈ కొత్త కొత్త కాస్ట్యూమ్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఫీమేల్ బండిల్. సో ఇది కొత్త బండిల్, 20 డైమండ్స్ అంటే వేరే సర్వర్లో మన సర్వర్కి వచ్చినప్పటికి ఈ బండిల్ ఎంత తీసుకొస్తాడో నాకు తెలియదు. సో ఇది ఎప్పుడైనా సమ్మర్ ఈవెంట్ ఆ ఈవెంట్లో తీసుకొస్తాడు నాకు తెలిసిన మట్టుకి. ఓ మై గాడ్, 20 డైమండ్స్ అంటే ప్రతి ఒక్కడు తీసుకుంటాడు. బట్ మన ఇండియాకి వచ్చినప్పుడు 20 డైమండ్స్కి ఇవ్వడు కదా. సో ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు ఈ బండిల్స్. సో ఇది కూడా ఒక కొత్త బండిల్. సో ఇది 6-pack బండిల్ అంటారు చూడండి. సో ఆ టైప్లో ఉంది. సో ఇది బాగానే ఉంది ఈ బండిల్. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి. సో ఈ బండిల్ కనబడుతుంది కదా. సో ఈ బండిల్ వచ్చి మనకి గోల్డ్ రాయిల్లో పెడతారని ఒక లీక్ అయితే వచ్చింది. సో ఈ బండిల్ మేబీ నెక్స్ట్ గోల్డ్ రాయిల్లో పెట్టచ్చు అని ఒక లీక్ అయితే వచ్చింది. గ్యారంటీగా పెట్టేస్తారని చెప్పట్లేదు, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి పెట్టడానికి, లేకపోతే ఏదైనా వేరే బండిలైనా పెట్టచ్చు. సో చూద్దాం
నెక్స్ట్ గోల్డ్ రాయల్ ఈ బండిలో వస్తుందో లేదో. నాకు తెలిసిన మటుకి ఎంత మంచి బండిలు ఏంటంటే మనకు గోల్డ్ రాయల్లో పెట్టడో వేరే ఏదో ఒక బండిలు పెడతాడో. సో చూద్దాం గోల్డ్ రాయల్లో వస్తుందో రాదో. నాకు తెలిసిన మటుకి 100% పెట్టడు, వేరే చెత్త బండిలో ఏదో ఒకటి పెట్టేస్తాడు గోల్డ్ రాయల్లో. సో చూద్దాం ఈ బండిలో అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసినట్టయితే కొత్త లూట్ బాక్స్ స్కిన్ గైస్. సో లూట్ బాక్స్ చూడండి ఎంత బాగుందో. ఇది ఓన్లీ 20 డైమండ్సే. నిజంగా ఇలాంటివన్నీ మన ఇండియాలో అయితే సూపర్ ఉంటుంది కదా. సో మన ఇండియాలో అయితే ఇలాంటివి తీసుకురాడు ఏదోలాగా. సో చాలా బాగున్నాయి గైస్ ఈ లూట్ బాక్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేది ఇంకో కొత్త లూట్ బాక్స్. ఈ లూట్ బాక్స్ ఇంకా అదిరిస్గా ఉంది. సో సూపర్ ఉంది ఈ లూట్ బాక్స్ మట్టుకి. సో ఇవన్నీ కొత్త స్కిన్స్, బండిల్స్, గన్ స్కిన్స్, లూట్ బాక్సెస్, కార్ స్కిన్స్, ఇవన్నీ కొత్త కొత్త. మేబీ మనకి ఈ అప్కమింగ్లో రావచ్చు, అన్నీ ఒకేసారి రావు, మేబీ ఒక్కొక్క ఈవెంట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ ఇది చైర్ రిమోట్ అంటాం కదా ఇప్పుడు. సో చైర్ రిమోట్ కూడా కొత్త చైర్ రిమోట్ అయితే ఒకటి తీసుకొచ్చాడు. సో ఇక్కడ చూసినట్టయితే ఇదే. సో ఇది వచ్చి మనకు అడ్వాన్స్ అవర్లో ఉంది ఈ చైర్ రిమోట్. సో సూపర్ ఉంది కదా ఈ చైర్ రిమోట్. సో ఇది బాగుందా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చైర్ రిమోట్ బాగుందా కింద కామెంట్ చేయండి. సో ప్రజెంట్ ఉన్న చైర్ బాగుంది, ఇది బాగుందా అంటే నాకు ప్రజెంట్ ఉన్నది బాగా నచ్చింది సో దీనికన్నా. సో చూద్దాం ఇది వస్తే ఒకవేళ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇప్పుడు యూస్ చేయలేదు కాబట్టి సో దీని ఎఫెక్ట్స్ ఏంటి ఎలా ఉంటుందో తెలీదు సో గేమ్లో ఆడినప్పుడు. సో ఇది అయితే ఒక చైర్ రిమోట్. సో ఇది సీక్రెట్ అప్డేట్, ఎవరికి తెలిసి ఉండదు ఇప్పటి వరకు నాకు తెలిసిన మటుకి. సో తెలిసి ఉండకపోతే ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ ప్యాచ్ అప్డేట్ గురించి ఇప్పుడు చెప్తాను గైస్. సో ప్యాచ్ అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్రీఫైర్లో ఈ అడ్వాన్స్ అవర్ అయిపోయిన తర్వాత మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది మెయింటెనెన్స్. సో ఆ మెయింటెనెన్స్లో మనకు అయితే ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ ఫొటోస్. సో ఈ ఫొటోస్లో ఉన్న అన్ని ఐటమ్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ ఎమోట్స్ ఇచ్చాడు కదా. సో ఈ ఎమోట్స్ ఏంటంటే గైస్ మనకి ఎప్పుడు మనం ఎమోట్స్ 6 ఎమోట్స్ మనం గేమ్లో అయితే యూస్ చేయగలం. సో ఇప్పుడు వచ్చి 8 ఎమోట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. అంటే 8 కిల్ చేసిన వెంటనే మనం ఏదో ఒక ఎమోట్ వేస్తాం కదా. సో హాయ్ చెప్పడం కానీ ఏదైనా మనం ఎమోట్స్ వేస్తాం కదా 8 కిల్ చేసిన వెంటనే. అలాంటి ఎమోట్స్ ఇప్పుడు వరకు 6 ఎమోట్సే పెట్టుకుంటాం. ఇప్పుడు నుంచి ఏంటంటే అప్డేట్ తర్వాత ఏంటంటే 7-8 ఎమోట్స్ అయితే మనం అయితే గేమ్లో అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి కొత్త వెపన్. సో ఇది వచ్చి బ్యారెట్ అంట. సో చూద్దాం సో ఈ వెపన్ ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ వచ్చి కొత్త క్యారెక్టర్ వల్ఫ్రా, ఇవన్నీ తెలిసిన న్యూ పెట్ ఫాల్కో. అండ్ క్లాస్ క్వాడ్ ర్యాంక్డ్ మ్యాచెస్ ఉన్నాయి కదా. సో ఇది ఇక ఆయన నుంచి ఏంటంటే అప్డేట్ తర్వాత సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఈ ర్యాంక్ ఈ క్లాస్ క్వాడ్లో కూడా ఇంకా సీజన్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చి మనకి ఇప్పుడు ఈ మామూలు ర్యాంక్ మ్యాచెస్లో ఏంటంటే సీజన్ 1, సీజన్ 2 అలా ఉంది కదా సేమ్. అలాగే క్లాస్ క్వాడ్లో కూడా ఇక ఆయన ఏంటంటే సీజన్స్ అయితే మొదలుపెట్టేస్తాడు. సో ప్రతి 2 మంత్స్కి ఏంటంటే కొత్త సీజన్ అయితే మొదలవుతుంది. సో మీరు అప్పుడు హీరోయిక్లో ఉన్న సీజన్ కొత్తగా మళ్ళీ మొదలవుతుంది కాబట్టి మీరు మళ్ళీ గోల్డ్లో ఒక సిల్వర్లోకి పడిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా ఏంటంటే ఇక్కడ ఎలోక్ చూడండి గైస్. ఇక్కడ ఎలోక్ క్యారెక్టర్ స్కిల్ ఇచ్చాడు. సో ఈ ఎలోక్స్ క్యారెక్టర్ స్కిల్ చూసినట్టయితే ఏంటంటే ఇక్కడ మనం ఈ అప్డేట్ తర్వాత ఎలోక్ క్యారెక్టర్ స్కిల్ ఉంటుంది కదా. సో ఆ స్కిల్ని మనం వేరే క్యారెక్టర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హయోటో క్యారెక్టర్ ఉంది. సో హయోటో క్యారెక్టర్కి ఏంటంటే ఎలోక్ స్కిల్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎలోక్ స్కిల్ పెట్టుకున్నాంకో హయోటో క్యారెక్టర్ కూడా మనకి ఏంటంటే అది హెచ్పి అయితే పెరిగిపోద్ది. సో ఇక్కడ చూసినట్టయితే యాక్టివ్ స్కిల్ అనే ఒక ఆప్షన్ అయితే అప్డేట్ తర్వాత అయితే పెడతాడు. సో అప్పటి నుంచి మనం ఏంటంటే ఎలోక్ స్కిల్ కూడా వేరే క్యారెక్టర్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. సో చాలా సూపర్ ఉంటుంది అప్పుడు. సో చూద్దాం అప్పుడు ఒకవేళ ఆ స్కిల్ కానీ వేరే క్యారెక్టర్కి యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తే మీరు ఏ క్యారెక్టర్ యూజ్ చేస్తారు ఎలాక్ తర్వాత, ఎలాక్ మీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఏ క్యారెక్టర్ యూజ్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఓకేనా గైస్. సో ఈ అప్డేట్స్ గైస్, సో ఈ అప్డేట్స్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.